అందరికీ నమస్కారం. శ్రీ అల్లు రామలింగయ్య గారు మా మావయ్య గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఇది నటులలో చాలా అరుదైనటువంటి సంఘటన. ఎంతోమంది నటులు ఉన్నారు, చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రకమైనటువంటి ఘనత లభిస్తుంది. ఈ రకమైనటువంటి ఆప్యాయత అనురాగాలు కనబరిచే అభిమానులు ఉంటుంటారు. దానికి కారణం వారి కుమారులు కానివ్వండి, మనవులు కానివ్వండి, ఇటు మేము కానివ్వండి, మీ అందరూ కూడా కారణం అవటం అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రామలింగయ్య గారి కొడుకుగా వారు వేసిన బాటలో అల్లు అరవింద్ గారు అగ్ర నిర్మాతగా, అలాగే ఆయన మనవలు బన్నీ, శిరీష్, బాబీ వీళ్ళు కూడా ఇదే సినిమా రంగంలో కొనసాగుతూ ఈ రోజున అగ్రస్థానంలో ఉన్నారు అంటే అది ఆనాడు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మదిలో మెదిలినటువంటి ఒక ఆలోచన. ఆయనకి ఇష్టమైనటువంటి నటన పట్ల మక్కువతో నేను మెడ్రాసు వెళ్ళాలి, అక్కడ నా ఉనికిని చాటుకోవాలి, నటుడుగా నేను గుర్తింపు పొంది నిలదొక్కుకోవాలి అనే బలీయమైనటువంటి థాట్ ఈ రోజున ఒక పెద్ద వ్యవస్థగా మారింది. దానికి నిజంగా ఆయన్ని ప్రతి క్షణం అల్లు వారి తరతరాలు ఆయన తలుచుకుంటూనే ఉండాలి. ఆయనే గనక లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఆయన ఒక్కరు అక్కడ నిలదొక్కున్నారు. అంతేకాకుండా ఆయన కుమారుడు అల్లు అరవింద్ గారికి ఆయన నిర్మాతని చేయాలంటూ గీత ఆర్ట్స్ సంస్థని స్థాపించి తనకు ఒక వెసులుబాటు కలగజేశారు, తనకు దారి ఏర్పరిచారు. సో తెలివి గల మనిషి, సమర్థుడు, అన్ని రకాలుగా అభివృద్ధి రావడం ఆయన లక్షణాలు ఉన్నటువంటి తండ్రి ఇంటెలిజెన్స్ పురిగిపుచ్చుకున్నటువంటి అల్లు అరవింద్ గారు నిర్మాతగా నిలదొక్కుకోవడమే కాకుండా ఒక ఫైనాన్షియల్గా కూడా అప్పట్లో ఆయన ప్రారంభించి ఈ రోజున అగ్ర నిర్మాతగా ఆయన నిలబడ్డారు. అంతేకాకుండా వారి కుమారులు అల్లు బాబీ కానివ్వండి, అల్లు అర్జున్, అలాగే అల్లు శిరీష్ వీళ్ళందరూ కూడా మంచి సూపర్ స్టార్ డమ్లో నిలబడే అవకాశం దక్కింది అంటే మేమందరం ఆయన్ని తలుచుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించుకోవాలి, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.